మళ్ళా ప్రూవ్ చేసేది మీరు అందరు. మరొకటి, ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎంత మంది నాయకులు వచ్చినా మనందరం ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ఊరిని సాధించాలంటే ఒక వయసుడు సాధించగలడు. ఆ శక్తి మనలో ఉంది, అంత పెద్ద నాయకులు మనం. అందుకని వేసే ప్రతి ఓటు ఆలోచించండి, జాగ్రత్తగా ఓటేయండి, జాగ్రత్తగా మనకు నచ్చిన నాయకుడు తీసుకొచ్చి నిలబెట్టుకుందాం. ఒకటి. రెండు, ప్రతాపన్న గురించి చెప్పాలంటే ప్రతాపన్న నాకు చాలా క్లోజు. ముఖ్యంగా కోవిడ్ టైంలో నాకు చేసిన సహాయం, అంటే నాకంటే పర్సనల్ నాకు కాదు, కావలి ప్రజలకి చేసిన సహాయం ఏది ఉందో అది అసలు చెప్పలేనంత అసహాయం చేశాను నాకు ఆ రోజుల్లో. ఒక ఆక్సిజన్ కావాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే కలెక్టర్ గారికి 48 బండ్లు ఉన్నాయండి, మీది 49వ బండి కావాలి అన్నారు. ఒక్క ఫోన్ కాల్తో ప్రతాపన్న నేరుగా తీసుకుపోయి 3 లారీలు ఆక్సిజన్ తీసుకొచ్చి నా హాస్పిటల్ పెట్టారు. ఒక 4-5 మంది మేము కాపాడగలిగామండి ఆ రోజుల్లో. జస్ట్ ఆ రోజుండే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మన ప్రతాపన్న చాలా సహాయం చేశారు, ఆర్థికంగా సహాయం చేశారు. మెయిన్ అప్పుడు డబ్బు కంటే మెయిన్ ఏంటంటే వ్యవస్థ రన్ చేయడం చాలా కష్టమైంది మాకు. ఏ దొరకాలన్నా కష్టమే, ఒక మాస్క్ దొరకాలంటే కష్టం, ఒక సిరంజ్ దొరకాలంటే కష్టం, ఒక ఇంజక్షన్ తెప్పించుకోవాలంటే కష్టం. ఎక్కడెక్కడ ఫోన్ చేసి ఎక్కడెక్కడి నుంచి బండ్లు తెప్పించి మధ్యరాత్రి ఆపి ఫ్లూయిడ్స్ సెలైన్స్ తెప్పించి ఒక్క ఫోన్ కాల్తో డే నైట్ మేము మేల్కొన్నాం డాక్టర్లుగా. కానీ ప్రతాపన్న కూడా మన అదే సహాయం చేశాడు. ఏ టైంలో ఫోన్ చేసినా డాక్టర్ గారు ఏం కావాలి, మీకు ఏం కావాలి. అది ఇంకోటి, ప్రతాపన్న చాలా మంచి వ్యక్తి, అది అందరూ తెలిసిందే. దాని గురించి ఎవరు మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి వ్యక్తి కాకపోతే 10 ఏళ్ళు మనం గెలిపించగా. అది సో ఇంకొక టర్న్ కూడా అన్నని గెలిపిద్దాం అందరం. కంపల్సరీ అన్న మనకు సహాయం చేస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్నవి పక్కన పెట్టి అందరం కలిసి వయసులు కలిసి ఒక నిలబెట్టేదానికి అది నేను కోరుకున్నాను. వయసులు అందరూ ఎస్, ఒకరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు అని మనం గుర్తు చేస్తా ఉన్నాం. అది సన్నగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.